हिकमा हर्बल हेल्थ केयर हकीमा सबा खान, जो कि 30 साल तजुर्बा रखते हुए आवाम का बेहतरीन तौर पर इलाज कर रहे हैं। अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि जियागुड़े के पास से है। जियागुड़े में मूसी नदी के पास के घरों को नोटिस देने आए कुछ ऑफिसर्स के साथ वहां के मुकामी लोगों का झगड़ा हुआ, बहस हुई, वो नजारे आप देख सकते हैं। ఇప్పుడు ఎంతా అంటున్నారు అక్కడిక్కడ అవుతొచ్చారు ఇక్కడ మాట్లాడుతుంటే జనం మాట్లాడుతుంటే ఇంకా మీరు ఇచ్చారు మాట్లాడతారు ఒక లేడీ మాట్లాడుతుంది రెస్పెక్ట్ ఇస్తుంది అన్నా ఊపాడు న్యాయం చేయండి మేమే కూలుస్తాం इनस्ट्रक्शन ఇప్పటి వరకు మీ అమ్మ చెప్పింది మీకు చెప్పింది అదే ఇంకా 4 గంటలు మాట్లాడినా గదే చెప్పు నేను ఒక ఎక్స్ట్రా వర్డ్ అడుగుతాను మీకు అంటే మీరు తర్వాత దానికి కొత్త క్వశ్చన్ ఇయ్యండి కొత్త ఆన్సర్ చెప్పండి ఇది ఎనీ కైండ్ ఆఫ్ నోటీస్ కాదు కదా మమ్మల్ని తీసి బయట నూపుతాము మా సామాన్ తీసి బయట నూపుతామని ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం నోటీస్ రాలేదు సో వీ కెన్ స్టే రైట్ అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్తామంటున్నారు అరే బాధ ఎక్కడ ఉంటుంది సార్ వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఉండి సార్ ఎండలో ఉంటుంది ఇప్పుడు మనం
और उनके बेटे हकीम मोहम्मद अदनान जो अपनी खानदानी हिकमत से वाबस्ता रहते हुए अपनी पूरी जिम्मेदारी के साथ आवाम की बीमारियों को पहचान कर उन्हें शिफायाब कर रहे हैं। हर रोज सुबह 11 बजे से रात 10 बजे तक हिकमा हर्बल हेल्थ केयर, जिसका पता है किला गोलकुंडा रोड बिसाइड एमएसके फंक्शन हॉल मोहल्ला।